నమస్కారం వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ బాలకృష్ణ గారు అండ్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు హై సార్ హై పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చిరంజీవి గాడ్ ఫాదర్ గా ఉంటారని మనం వింటున్నాం కదా దానిపై మీరు ఏం చెప్తారు ఆహా అంటే అది మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త యాక్చువల్ గా ఈ అంశం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గాడ్ ఫాదర్ గా ఉంటారు అన్నట్టుగా వ్యాఖ్యలు చేశారు ఆ వార్తలు మనం చూస్తూ ఉన్నాం బట్ ఆశ్చర్యంగా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ కి చిరంజీవి గాడ్ ఫాదర్ చేస్తారు అంటే డెఫినెట్గా అది ఆహ్వానించదగ్గ అంశమే కానీ చాలా డౌట్ఫుల్గా ఉంది అంటే పవన్ కళ్యాణ్ అలా ఆశిస్తున్నారా లేదా చిరంజీవే కోరుకుంటున్నారా లేదా వాళ్ళిద్దరి మనసుల్లో అది లేకపోయినా నాదెండ్ల మనోహర్ గారు అలా కోరుకొని ఈ వ్యాఖ్యలు చేశారా ఇవన్నీ అంశాలు బయటికి రావాల్సి ఉంది ఒకవేళ నాదెండ్ల మనోహర్ ఆ పార్టీ బాగా పుంజుకొని బాగా ముందుకు పోవాలని ఆశిస్తే ఒక పార్టీకి సంబంధించిన నేతగా ఆయన అలా ఆలోచించడంలో ఏం తప్పు లేదు సో పవన్ కళ్యాణ్ మాటగా ఆయన చెప్పారా ఆయనే చెప్పారా లేదా నిజంగా అంతర్గతంగా ఈ వ్యవహారం జరుగుతుందా నడుస్తుందా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మాట్లాడుకుని ఈ అంశం జరగబోతుంటే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారా ఇవన్నీ నిజంగా తేలాల్సి ఉంది బట్ ఎట్టని కష్టం అంటే నేనైతే డౌట్ ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి అజాత శత్రువుగా ఉన్నారు ఆయన సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన పెద్దగా ఏం చెడ్డ పేరు కానీ ఆయనను శత్రువులుగా చూసేవాళ్ళు చాలా తక్కువ ఆయన రాజకీయాలకు అంటే ఆయన పార్టీ పెట్టారు కదా గతంలో ఆ పార్టీ పెట్టినప్పుడు రకరకాల వ్యాఖ్యలు ఆయన యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన ముందు మాట్లాడడానికి భయపడే వాళ్ళు అసలు మాట్లాడని వాళ్ళు కూడా రాజకీయాల్లోకి ప్రవేశించాక ఆయనకు కౌంటర్గా వాళ్ళు విమర్శించడం ఆయన ఇబ్బంది పడడం ఆ విషయంలో తాను బాధపడుతున్నట్లు కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం మనం చూసాం సో ఇవన్నీ వ్యవహారాలు చూస్తుంటే కొంచెం చిరంజీవి గారు సెన్సిటివ్గా ఉంటారనేది మనకు అర్థమవుతుంది ఓకే సెన్సిటివ్గా ఉండడంలో తప్పు లేదు బట్ ఆయన అజాత శత్రువుగా డెఫినెట్గా అందరూ అంటారు ఆయన ఫ్యాన్స్గా కానీ లేకపోతే పొలిటికల్గా చూసుకున్నా కూడా అయితే నిజంగా ఆయన చేస్తారా లేదా అనేది అయితే పెద్ద డౌటే అది ఎందుకనంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి సినిమాలు చేసుకుంటూ ఎవరి నోట పడకుండా ఆయన కొంచెం డిగ్నిఫైడ్గా ముందుకు మూవ్ అయిపోతూ ఉన్నారు బట్ ఇది పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే ఓకే డెఫినెట్గా వాళ్ళ అన్నదమ్ములు వస్తే రావచ్చేమో ఒకవేళ నాదెండ్ల మనోహర్ గారే కోరుకుంటూ ఆ మనసులో మాట బయట పెట్టారనేది మనకి ఇప్పుడు భవిష్యత్తులో తెలిసిపోతూ ఉంటుంది ఆ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే నేనైతే డౌట్గా ఫీల్ అవుతున్నా అలా చిరంజీవి గారు మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని నేను అనుకోవట్లేదు దీనిపై మీరేం చెప్తారు ఇటీవల ఒక మీటింగ్లో జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ చేసినటువంటి ఆసక్తికరమైన వాక్యం దీన్ని చిరంజీవి గారు గాడ్ ఫాదర్గా ఉంటారు అని ప్రత్యేకంగా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు చెప్పినా చెప్పకుండా మనోహర్ గారు అన్నా అనకుండా చిరంజీవి గారు జనసేనకు కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కానీ గాడ్ ఫాదర్గానే ఉంటాడు సినిమా రంగంలో ఉన్నాడు రాజకీయ రంగంలో కూడా ఉన్నాడు గాడ్ ఫాదర్గా ఉంటే బహిరంగంగానే ఉండాలని ఏం లేదు లోపలగా సలహాలు సూచనలు జరుగుతూనే ఉంటుంది ఇది ఒక పాయింట్ అమ్మా రెండవ పాయింట్ ఈ వాక్య నాదెండ్ల మనోహర్ చేసిన వాక్యాన్ని ఒక రకంగా చూడాలంటే ఇది రెండు కోణాలు మనం చూడవచ్చు ఇది కావాలనే ముందు లీకేజ్ ఇచ్చి చిరంజీవి గారు రాజకీయంగా మళ్ళీ రాబోతున్నాడు ఒక లీగల్ సంకేతంగా ఇచ్చేసి ప్రజల స్పందన ఎలా వస్తుంది అని చూసి దానికి వచ్చిన ఫలితాల ప్రకారం నిర్ణయం తీసుకోవడం అనేది ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది ఈ విజిటివ్ల మోడీ గారి నుంచి తీసుకున్నా కేసీఆర్ గారి నుంచి తీసుకున్నా ఈ రాజకీయంగా ఈ మధ్య కొత్తగా జరుగుతున్నటువంటి లీకేజీ ఈ లీకేజ్ ముందుగా ఇచ్చి ప్రజల స్పందన తెలుసుకొని ఆ తర్వాత దాని తగ్గట్టు నిర్ణయాలు అఫీషియల్గా ప్రకటించడం ఒక ఎత్తు లేదా ఇది నాదెండ్ల మనోహర్ గారి వ్యక్తిగత అభిప్రాయం కూడా అక్కడ తీసుకోవచ్చు మనం అంటే వ్యక్తిగత అభిప్రాయంగా చూడొచ్చు లేదా కావాలని వీళ్ళు లీకేజ్ ఇచ్చారని కూడా చూడొచ్చు దీన్ని ఒకవేళ చిరంజీవి గారు రాజకీయంగా మళ్ళీ పునఃప్రవేశం చేస్తున్నట్టు కీలా క్రియాశీలక రాజకీయాలు వస్తున్నట్టు చూస్తే అది అంత ఫలితాలు ఇస్తాయి చిరంజీవి సినిమాలు ఉండే మంచిది రాజకీయాల్లో ఉండకపోవడం అనే మంచిది అనేది రాజకీయంగా అభిమానించే వాళ్ళు కానీ సినిమా విధంగా అభిమానించే చిరంజీవి మంచి ప్రతి ఒక్కరు కోరుకునేది అదే ఎందుకంటే ఈ రాజకీయాలు తనకు ఇమ్ముడవు సో ఇది కేవలం ఆయన పేరుని ఇమేజ్ని వాడుకుంటే తప్పేం లేదు గాడ్ ఫాదర్ కుంటే తప్పేం లేదు జనసేన పార్టీకి చిరంజీవి గాడ్ ఫాదర్ గా ఉంటే ఆ పార్టీ పుంజుకుంటుంది అనుకోవచ్చా డెఫినెట్గా చిరంజీవి అనేది ఖచ్చితంగా ఆయన నిజంగా ఆయన వచ్చి ఆ ప్రకటన చేసినా అది ఒక పెద్ద సంచలనమే డెఫినెట్గా గాడ్ ఫాదర్గా ఉంటే పుంజుకోవడం డెఫినెట్గా ఉండొచ్చు కాదని అనడానికి అవకాశం లేదు బట్ ఆయన ఆ డెసిషన్ తీసుకుంటారా లేదా అన్నదే పెద్ద డౌట్ ఎందుకంటే ఆయన ప్రస్తుతం డెఫినెట్గా అజాత శత్రువుగానే ఉన్నారు ఆయన ఇప్పుడు గతంలో మనం పాలిటిక్స్లో వీళ్ళిద్దరిని విభజించి చూస్తే చిరంజీవి పార్టీ రమారమి కొంతవరకు అది కొంచెం స్కోర్ సాధించినట్టుగా అప్పుడు మనం చెప్పుకోవచ్చు దాని తర్వాత ఆ పార్టీని ఆయన వైండప్ చేయడం
తర్వాత వేరే పదవులు తీసుకోవడం ఇదంతా రకరకాలుగా ఉన్న వ్యవహారమే. బట్ చిరంజీవి అక్కడ పార్టీని స్థాపించి కొన్ని మార్కులు కొట్టేయడం, ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఒక చోట ఓడిపోయి ఒక చోట గెలవడం, కొంతవరకు ఆయన ఏదో మైలురాయిని గీటరాయిని దాటినట్టే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన మనం ఎలక్షన్స్లో రెండు చోట్ల ఓడిపోవడం, బట్ ఆయన పట్టుదల చాలా గొప్పదండి. ఓటమి నేర్పిన గుణపాఠాలను నేర్చుకొని వాటి మీద ఇంకా గట్టిగా చాలా స్ట్రాంగ్ అయిపోయి ఆయన ముందుకు వెళ్తున్న విషయాన్ని మాత్రం డెఫినెట్గా మనం అప్రిషియేట్ చేయొచ్చు. వాస్తవంగా చిరంజీవికి ఇచ్చిన ఫలితాలు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆయన పార్టీని మరీ ముందుకు తీసుకెళ్ళడానికి ఆలోచించలేదు. ఆయన పవన్ కళ్యాణ్ వాస్తవంగా ఆయనకు అన్ని అడుగడుగునే ఆటంకాలే. ఆయన దగ్గర నిజంగా ఆయన ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు పార్టీ నడపడానికి డబ్బులు లేవని, ప్రస్తుతం సినిమాలు చేస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. అదీ కాకుండా లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్లో చాలా దారుణమైన ఫలితాలు ఆ జనసేన పార్టీకి సంబంధించి, అండ్ పర్టికులర్గా ఆ పార్టీని నడిపే నేత రెండు చోట్ల ఓడిపోవడం అనేది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కానీ దాన్ని దిగమింగుకొని ముందుకు వెళ్ళడం, అవమాన భారాలు లాగా అనుకుంటాం కదా కొన్ని జరిగినప్పుడు, అయినా సరే ముందుకు వెళ్ళడం, ఆ ఒక్క పోరాట పటిమ ఆయనలో ఇంకా స్ట్రెంగ్త్ బాగా మౌంట్ అయిందని చెప్పుకోవచ్చు మనం. సో ఇంకా ఫుల్లీ లోడెడ్ గన్ లాగా ఆయన ముందుకు వెళ్తున్నాడనే మనం చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్. బట్ ఎట్ ద సేమ్ టైం ఎంతో కొంత రిజల్ట్స్ సాధించిన చిరంజీవి గనక ఆయన గాడ్ ఫాదర్గా నిలిస్తే జనసేన పార్టీకి కొత్త జీవసత్వాలు డెఫినెట్గా రావచ్చు. వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైతే అంత స్ట్రాంగ్గా ఉన్నారని మనం చెప్పలేం. కానీ చిరంజీవి కనుక ఆ డెసిషన్ తీసుకుంటే, పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్ట్రాంగ్గా ఇప్పటికీ నిలబడి ఉన్నారు కనుక, ఆయన గాడ్ ఫాదర్గా ఉన్నారు అంటే ఆఫ్ రికార్డ్ ఆన్ రికార్డ్ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ బలంగా అంటే ఆ బలాన్ని పెంచుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయని మనం చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే చిరంజీవి గాడ్ ఫాదర్గా ఓకే అంటారా? పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించే అవసరం లేదు. ఎల్లప్పుడూ కూడా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి ఆశీస్సులు ఉంటాయి. ఈ విషయంలో కాదు, సినిమా విషయంలో కూడా రాజకీయంలో కానీ ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు కానీ సలహాలు ఎప్పటికైనా ఉంటాయి. ప్రత్యేకంగా ఆహ్వానించే అవసరం లేదు. ఒకవేళ చిరంజీవి గారి సేవలు కానీ ఆయన ఇమేజ్ కానీ అవసరం ఉందన్న, ఆయన సలహాలు కానీ అనుభవం కావాల్సినప్పుడు ప్రత్యేకంగా ప్రజల తరపున పిలవాల్సి వస్తే పిలుస్తాడు. పిలిచి ఏం చేయించుకోవాలో, సర్వీస్ చేయాలో, ఎలాంటి సలహాలు చేసుకోవాలో పిలుస్తాడు. కానీ ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏమిటంటే, ఒకవేళ పిలిచినా కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, ఇతర రాజకీయాలతో అంటే ఇతర రాజకీయాలను విమర్శించేటట్టు కానీ వేరే రాజకీయాల్లో చొచ్చుకుంటా కామెంట్ చేయకుండా, వాళ్ళని విమర్శించకుండా, వాళ్ళ జోలికి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ జనసేనకి ఏం కావాలో, ప్రజలకు ఏం కావాలో వాటి గురించి ప్రణాళికలు చేయడం కానీ ప్రచారం చేయడం కానీ, ఉదాహరణకు మన హీరో మహేష్ బాబు గారు ఏ రాజకీయ పార్టీతో ప్రమేయం లేకుండా, ఏ పార్టీని తను విమర్శించకుండా, కేవలం తన బావ, సొంత బావ, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ గల్లా జయదేవ్ గురించి పార్టీ ఎలక్షన్ ముందు ప్రచారం చేశారు. కేవలం మహేష్ బాబు ఇమేజ్ని వాడుకున్నారు, ప్రచారం చేసుకొని వాడుకున్నారు. అలా ఎలాంటి రాజకీయ జోలికి వెళ్లకుండా తన ఇమేజ్ని కానీ జనసేన యొక్క ఉద్దేశాలు కానీ లక్ష్యాలు కానీ ప్రచారం చేసుకుంటూ సాధారణంగా వెళితే ఇప్పటికీ చిరంజీవి గారి సేవలు ఖచ్చితంగా పనికొస్తుంది. ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. సార్, మరి నిజంగా చిరంజీవి గారు ఒప్పుకుంటారా? అంటే నేను డౌట్ఫుల్గా ఉన్నా ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు ఆయన అంటే ఆయన ఆంతరంగికులు కానీ ఆయనతో పాటు ఉన్న వాళ్ళు కానీ ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ బట్టి చూస్తే ఈ రాజకీయం అనేది ఒక రొచ్చని ఆ భావనలో ఆయన ఉన్నట్టు స్పష్టమైపోతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన అజాత శత్రువుగా ఉండడానికి ఇష్టపడతూ ఉంటారు ఒక లెజెండ్ లాగా. సో ఈ గతంలో ఆయన పెట్టిన పార్టీ, ఆ అనుభవాలు, ఆయనపై రకరకాల వ్యక్తులు అప్పుడు చేసిన విమర్శలు, ఆయన మనసును నొప్పించడం, దానివల్ల ఆయన బాధపడడం, ఆ స్టేట్మెంట్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇందాక చెప్పాను. బట్ నేను మళ్ళీ అది ఎందుకు రీట్రేట్ చేస్తూ ఉన్నానంటే, ఆయన ఇప్పటికీ ఆ రాజకీయం అనేది ఒక రొచ్చుగా భావిస్తూ ఉన్నారనేది నా ఫీలింగ్. సో ఆయన ఆహ్వానించినప్పటికి కూడా ఓకే, తమ్ముడుగా నా సపోర్ట్ నేను అండగా ఇస్తాను నీకు, నువ్వు తమ్ముడుగా అడిగావు అనేది అది ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం, ఆ పార్టీ కోసం కష్టపడడం, ఆ పార్టీ కోసం తిరగడం, ఆ పార్టీ ప్రచార సభల్లో పాల్గొనడం, ఒక మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఆయన పాల్పంచుకొని తమ్ముడికి వెనకాల గాడ్ ఫాదర్గా ఉంటారని అని నేను భావించట్లేదు స్పష్టంగా. ఎందుకంటే ఆయన ఈ విషయంలో కొంచెం వ్యక్తిగతంగా ఆ నిర్ణయం తీసుకుంటారనే నేను భావిస్తూ ఉన్నాను. సో ఈ విషయంలో చిరంజీవి కొంచెం వెనకడిగా వేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఇదండి ఈరోజు డిస్కషన్. సో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్కు సాకారం. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. This is Daystar Gopal. Please like, share and subscribe to
please subscribe to like, share and subscribe to top telugu tv top telugu tv top telugu tv